ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా ప్రజలకు సేవ చేసే ఒకే ఒక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓ సాధారణ మహిళ కితాబ్ ఇచ్చారు. గురువారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న సమావేశానికి ఆమె అకస్మాత్తుగా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మైకు తీసుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోర్టల్తో ముంచెత్తింది. ఇంకోడైతే ఊరేసుకోవచ్చు చెవుడు, కానీ ఆయన ఇన్ని పాత్రల్లో కూడా ఒక మగ మనిషిగా ఒక మగతాడుగా మనకు ఒక తండ్రిగా బిడ్డగా అన్నదమ్ముడుగా మనకు ఆదరించాడు. ఇన్ని కష్టకాలాల్లో మనిషిని మనిషిని తాకని రోజుల్లో కూడా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, నష్టాలనే చేస్తున్నాడు, ఆయన కష్టాలైనా నష్టాలనే చేస్తున్నాడు. ఇలాంటి మగవాడు మన ప్రపంచంలో లేడు. ఆయనకి గాను మాట అయిపోతే గబ్బు పెట్టిపోతారు, జనం చచ్చిపోతారు. ఈ జనం కాకుండా బాగా బతకాలంటే మనకి రాజశేఖర రెడ్డి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలా, ఎప్పటికీ ఆయనే ఉండాలా. ఆయన జగన్ అంటే ఓర్కలేడు, జగానికి సృష్టికర్త అయిన జగన్మోహన్ రెడ్డి, జగాన్ని సృష్టించిన పేరుతో ఉన్న జగన్మోహన్ రెడ్డి, జగన్నాటక సూత్రధారి ఆయన, జగన్నాటక సూత్రధారి ఆయన. మీ అందరికీ నమస్కారం చేసి నేను సచ్చినా బతికినా ఎల్లప్పుడూ నేను అన్న మాట గుర్తుంచుకొని ఆ పార్టీనే గెలిపించి ఆయన పేరే నిలబెట్టాలి, కానీ ఇంకొకరి పేరు ఉండకూడదు. అది జనం బతకాలంటే ఎప్పుడైనా మనం వర్షాలు లేక నానా బాధలు పడ్డాం. ఈ రోజున సకాలంగా వర్షాలు కురుస్తున్నాయి, బాగలేని వాళ్ళు కూడా తెప్పరేలుకుంటున్నారు, ఎన్నో వ్యాధులతో బాధలతో బాధపడుతున్నారు. కానీ ఆయన ఉండబట్టే మనం ఈ సంవత్సరం కానీ ఎప్పుడైనా బతుకుతున్నాం, వాళ్ళు ఉండబట్టే ఎప్పుడైనా బతుకుతున్నాం. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు గుడమూడు చెరువు ఎప్పటికీ తెగిపోతుండింది, ఈరోజు వర్షాలు లేక 5 ఏళ్ళు నిలవ నిండిపోయింది. ఈ రోజున మళ్ళీ అదే పరిస్థితి మనకి చెరువులు దిగే రోజులు వచ్చింది. కాబట్టి ఇంకో మాట కానీ ఎక్కడైనా ఎత్తుకున్నారంటే వేరే మాటలో పోయినాడికి ఎత్తుబడా, కానీ మంచి బతుకులు లేవు. రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్నే నిలబెట్టాలా, వాళ్ళు ఉంటేనే మనం బతుకుతాం, కష్టం చేస్తున్నా కూడా బతుకుతాం. అది మీ అందరికీ చెప్తాది. అది నమస్కారం, నా పేరు కోటమ్మ, గుడంగుంట కాలనీ రాజ్.